పటాల పంపిణీ కార్యక్రమంలో జోకర్ రమేష్ చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజున విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గం మరి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకొని అక్రమ అరెస్టులు చేసినటువంటి విధానాన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా అక్రమ అరెస్టులు చేసే ముందు దానికి దారి తీసినటువంటి పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ వ్యాఖ్యలు చేసినటువంటి జోకర్ రమేష్ లాంటి వ్యక్తుల మీద కూడా కేసులు నమోదు చేయాలని జనసేన పార్టీ విజయవాడ తరఫున మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మరి రాష్ట కార్యదర్శి అంశెట్టి వాసు గారిని అదేవిధంగా మా జనసేన పార్టీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు. అందులో అమలు గారు గాని అదేవిధంగా గోపి గారిని హరిప్రసాద్ గారిని అశోక్ గారిని అనిత గారిని జయ గారిని సుజాత గారిని నీరజ గారి మీద కేసులు పెట్టారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, కేసులకు భయపడేది లేదు. జనసేన పార్టీ మీద కానీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మరింత తీవ్రంగా మేము ప్రతిఘటన తెలియజేస్తాం. కేసులు ఎన్ని పెట్టుకున్నా సరే మేము వెనక్కి తగ్గేదే లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు, దాడి చేస్తా ఉన్నారంటే వైసీపీకి ఓటమి బాయ్ పట్టుకుంది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వారాహి యాత్ర విజయవంతం కావడం, మరొక పక్కన వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అక్రమాల్ని ప్రజలకి తెలియజేయడంతోనే వైసీపీ మంత్రులు పిచ్చెక్కి ఇష్టానుసారం మదమెక్కి మాట్లాడుతున్నారు. మీ అందరికీ అతి తొందరలోనే పదవులు పోతాయి, ప్రభుత్వం పోతుంది, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, బదులుకి బదులు ఉంటుంది, కేసులకి కేసులు ఉంటాయి. మమ్మల్ని అనవసరంగా అక్రమంగా వేధి గురిచేసి కేసులు పెడతారు, ప్రతి ఒక్కదాన్ని గుర్తు పెట్టుకుంటాం, అన్ని బదులు ఇచ్చేస్తామని కూడా వారికి హెచ్చరిస్తా. మరి కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా మరి అరెస్టుల్ని నిరసిస్తూ సంఘీభావం తెలియజేసినటువంటి విజయవాడ నగరంలోని నాయకులందరికీ, అదేవిధంగా మరి కృష్ణా జిల్లాలో కూడా కొంతమంది నాయకులు వచ్చారు, వారందరికీ కూడా సంఘీభావం తెలియజేసినందుకు జనసేన పార్టీ విజయవాడ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.